నేను ఇప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసేవాడిని. ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ ఇంత పెద్ద దీంట్లో ఒక బ్యూటిఫుల్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా మంచి ట్రైన్ చేసిన విషయం అది వద్దనాలి కదా. శ్రీకాంత్ కాకుండా వేయడానికి నేను ఫ్యామిలీ సినిమా చేయాలని చెప్పాను. కానీ ఆయన అమ్మాయిని కొట్టడం న్యాయం ఉంది ఎందుకంటే అప్పటి వరకు నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశాను. భయపడ్డాడు ప్రొడ్యూసర్గా భయపడ్డాడు. కానీ వంశీ నాకు శ్రీకాంత్ గురించి తెలుసు, ఆ రేటర్ తెలుసు, డెఫినెట్గా శ్రీకాంతే నాకు కావాలి అని పొట్టు పెట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్లో నేను మర్చిపోలేను. వంశీ అలాగే మనుగుడి కూడా అన్నాడు తర్వాత మళ్ళీ ఎస్ నువ్వు కరెక్టే చేశాను అని చెప్పాడు ధైర్యంగా. ఆ ధైర్యం చేసి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం అలాగే దాంట్లో రవితేజ ప్రకాష్ రాజ్ వాళ్ళు విద్యార్థులు కాలేజ్ వాళ్ళు లేదు ఊళ్ళో లేదు కాబట్టి రాలేకపోయారు లేదా ఆలోచించేవాళ్ళు. సో థ్యాంక్ యూ వంశీ నాకు ఎందుకంటే వంశీ సినిమాలో ఆర్టిస్ట్ చేయడం అనేది ఒక మేము నేను నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. కానీ దీని ఒక ఇన్స్టిట్యూట్ సపరేట్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే వంశీ చెప్పే విధానం ఆర్టిస్ట్ ఇంజెక్ట్ చేసే విధానం ఎంతో ఎంత బాగుంటుంది. ప్రతి పాయింట్ ఈజీ పాయింట్ మనం నరమరాలను తీసేస్తాం. అటువంటి వంశీ ఆయన సినిమా చేసిన వల్ల మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. వేరే సినిమాలు చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అట్లా మూడు సినిమాలు ఆయన డైరెక్షన్ చేయడం లేదు. కట్టుకోం కట్టుకున్న తర్వాత నా వందల ఫిల్మ్ హండ్రెడ్ మూవీ కావాలని వంశీని వంశీ నన్ను బాగుంది నా వందల సినిమా మహాత్మా అలాగే గోవిందుడు అందరి వాళ్ళలో నన్ను బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్ రామచరణ్ సినిమాలో ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గురించి చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు బెస్ట్ నాకు నచ్చిన డైరెక్టర్స్ వంశీడు ఇప్పటికీ ఆయన అంటే ఆయన ఇంకా మంచి ఇంకా ఉంది అది ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని ఇంకా ఇండస్ట్రీలో వంశీ లాంటి డైరెక్టర్ నిజంగా టెక్నికల్ డైరెక్టర్ ఈరోజు కూడా ఆయన పాత సినిమాలు ఏం చూసినా సరే ఆయన లాగా తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ. అటువంటి మళ్ళీ వంశీ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అక్టోబర్ ఇప్పుడు ఈ 18 రిలీజ్ అవుతుంది సినిమా మీరు అందరూ చూసి ఏం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో బెస్ట్ సాంగ్ నువ్వే సాంగ్ అది ఎప్పటికీ మర్చిపోలేదు. సిరిమల్ల సీతారామ శాస్త్రి గారు ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టం. ఈ సాంగ్ ఏదైనా గుర్తుందండి మీకు ఏది ఫస్ట్ సాంగ్ వెళ్ళినప్పుడు ఏ గురించి డ్యాన్స్ అటువంటి మామూలు నడిపి చేసి చేస్తాను ఈ సాంగ్ డ్యాన్స్ డ్యాన్స్ ఏదా అలా ఒక కథ తర్వాత నాకు కొంచెం షైన్ లేదు. హీరోయిన్ సోనాలి మీద మీ ఇద్దరు కలిసి రికార్డు చేసేవాళ్ళం. నువ్వు ఆగదు నువ్వు ఆగదు మీ ఇద్దరు చేస్తావు ఫస్ట్ డ్యాన్స్ పట్టాలని చెప్పి అలా అంటే కలుసుకుంటుంది చాలా ఈజీస్ ఇది చాలా బాగుంది. సో అక్టోబర్ 18 నాకు డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నాను. అలాగే రవి అప్పుడే ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్పుడు చాలా నేషనల్ ఎంత నేర్చుకో అంటే మేము ఫస్ట్ చూసినంతా నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిందండి. బట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సైడ్ ఆఫ్ యాక్టింగ్ వేరే పెట్టాం అంటే మెటల్ యాక్టింగ్ టైప్ ఆఫ్ ఇవి ఎక్కువ మాది మా అది జ్ఞాపకం మాదంతా ఇవ్వగా ఉండదు కదా. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ పర్చేస్ చేసేవాళ్ళు అలాగే ఇది మన బాబు నేను చెప్తాం ఏ క్యారెక్టర్ చేసిన దాంట్లో ఇద్దరు ఎన్నో సినిమాలు చేసాం ప్రయత్నాల దగ్గర నుంచి ఎన్ని సినిమాలు చేసాం ప్రతి సినిమాలో కూడా మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్ ఇవి ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాన్ని ముందు తీసుకుపోతాడు అద్భుతమైన పర్ఫార్మర్. థ్యాంక్ యూ బాబా ఎన్నో సినిమాలు అద్భుతమైన సినిమాలు హీరోల దగ్గర నుంచి అప్పుడు లెక్క చూసాయి. సో మరి మరొకసారి అందరికీ నేను థ్యాంక్ చేసుకుంటున్నాను ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.